కచ్ నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లోని కేపీహెచ్పీలో ఐటీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీ ఉద్యోగులు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మీకు అండగా ఉంటామని బూచేపల్లికి మాటిచ్చారు. మా కుటుంబంపై వైసీపీ ప్రభుత్వంపై మీరు చూపుతున్న ఆదరణ మరవలేమని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు తూకావే. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట. ఎంతమందిక
ఇచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే
అక్కడి నుంచి ర్యాలీ కావాల్సిందే, జగన్ ర్యాలీ వస్తా చెప్పి అన్నాడు. అన్న ఈ జనాలంతా జగన్ చూసి ఆగిపోయారట. జగన్ లేకపోతే, జగన్ లేకపోతే ఈ శివుడు లేడు. జగన్తో పాటు కలిసి మెలిసి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఆ జగన్ మోహన్ గారితో అండగా ఈ శివన్న ఉన్నాడు. కాబట్టి మీరందరూ కార్యకర్తలందరూ గమనించారు కాబట్టి, ఐటీ ఎంప్లాయీస్ అందరూ గమనించారు కాబట్టి మళ్ళా నాకు ఈ జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చారని చెప్పి అందరికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను రాజకీయానికి వచ్చిన తర్వాత నా రాజకీయాన్ని భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారు ఒక ఎత్తు అయితే మా నాన్నగారు పుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక ఎత్తు. నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా కాలేజీకి ప్రోగ్రామ్ వచ్చారు. నా సుబ్బన్న నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేస్తున్నారు, నువ్వా నీ కొడుకు అంటే డాడీ ఆలోచించకుండా మా కొడుకే సీట్ ఇవ్వని చెప్పేసి ఆయన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నా కోసం రాజకీయ భిక్ష పెట్టిన ఇంకొక నాయకుడు మా నాయకు మా నాన్నగారు అని చెప్పి సభాము తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన నా సొంత తమ్ముళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు. ఎందుకు తమ్ముళ్ళు అని చెప్తున్నానంటే నేను రాజకీయానికి వచ్చి 20 సంవత్సరాలు అయింది, ఇంకా తెల్ల జుట్టు రాలేదని కొంచెం కుర్రోడు అనుకుంటారేమో. ఇంకా 2004 నుంచి సుదీర్ఘంగా ఇప్పుడు 2024 కరెక్ట్గా ఇదే టైంలో నాన్నగారు ఎలక్షన్తో తిరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఆ రోజు రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి 2009 ఎమ్మెల్యే అయ్యాము. మళ్ళా జగన్మోహన్ పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చేరిపోసరించారంటే జగన్మోహన్ గారు వాళ్ళతో కలిసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీ అందరూ గమనించండి. జగన్మోహన్ గారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోలేడు. నన్ను ఆయన ఓదార్పు యాత్రలు కానీ పాదయాత్రలు కానీ కలిసి తిరిగాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారంటే జగన్మోహన్ గారు రాజశేఖర్ లాగానే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ప్రజల్ని గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి నేనే నిదర్శనం అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alkas teeskostundi ee edadi ati pedda jewelry festival. Anni aabharanalapai value addition meeda flat 50% taggimpu pondandi. Bangaram, vajralu, polki, ratnalu, vendi nagallo ati pedda mariyu uttama choices ni pondandi. Idi asalaina joy of jewelry shopping. Ee offer pratyekanga Joy Alkas showroom lo maatrame vartistundi. Joy Alkas, world's favorite jeweler.